గమనిక. ఈ వార్తా కథనాలకు మూలం మాకు అంతర్జాలంలో అందిన సమాచారం. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారాన్ని అనుసరించి మా రచయితలకున్న పరిజ్ఞానాన్ని జోడించి నిస్వార్థంగా వ్రాసినవి. ఎవరిని ఉద్దేశించి కించపరచాలని గాని ఏ ఒక్కరికో మేలు చేసే ఆలోచన గాని లేవు. కావున వీక్షకులందరూ ఈ విషయం గమనించగలరని మనవి. టిఎఫ్సి మీడియా యాజమాన్యం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. టీవీలో రొమాంటిక్ పేర్ ఎవరంటే ఖచ్చితంగా సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ అని చెప్పేవారు ఇప్పటిదాకా. జబర్దస్త్ తో పాటు తాము ఉన్న ఇతర షోలకు సక్సెస్ చేసుకోవడానికి తమ స్కిట్లకు ప్రత్యేకంగా రొమాంటిక్ టచ్ ఇచ్చే పని సుడిగాలి సుధీర్, రష్మి చేస్తూ వస్తున్నారు. ఏకంగా వీరిద్దరికి పెళ్లి చేసినట్లుగా కూడా ప్రోగ్రామ్స్ చేశారు నిర్వాహకులు. సరే, ఇదంతా పక్కన పెడితే కొత్తగా మరో జంట ఇటువంటి ప్రయత్నాలతో ప్రేక్షకుల దృష్టిని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది ఎవరో కాదు, హైపర్ ఆది వర్షిణి. కాగా హైపర్ ఆది కెరీర్ లో అంతగా ఎప్పుడు అమ్మాయిలతో ఎఫ్ఐఆర్, రొమాన్స్ వంటి గాసిప్స్ వినిపించలేదు. అప్పుడప్పుడు అనసూయతో డాన్స్ వేస్తూ కనిపించిన, చివరగా అనసూయకు పెళ్ళైపోయిందన్నట్లుగా ఓ పంచ్ డైలాగ్ వేసేవాడు. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అలా కనిపించడం లేదు. ఆదిపై ఎఫ్ఐఆర్ వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే కమేడియన్ నుండి యాంకర్ గా మారి కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాడు. పైగా యాంకర్ వర్షిణితో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు ఆది. డి ఛాంపియన్స్ లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే పండుతుంది. అమాయకంగా కనిపించే వర్షిణిపై పంచులు వేస్తూ ఆది అభిమానులను నవ్విస్తున్నాడు. అయితే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతున్నట్లుగా న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు సుధీర్, రష్మి జోడీని మైమర్పించేలా ఈ ఇద్దరు మాయ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు గట్టిగానే వస్తున్నాయి. దీనికి కారణం హైపర్ ఆది. ఆయన తమ మధ్య ఒకటి నడుస్తుందని ఒప్పుకున్నాడు. డి ఛాంపియన్స్ లో వరుసగా రొమాంటిక్ పాటలకు డాన్స్లు కూడా చేస్తున్నారు వర్షిణి, ఆది జోడి. ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది కూడా. కాగా ప్రోగ్రామ్స్ లో వీరిద్దరి మధ్య రొమాన్స్ పీక్ కు వెళ్ళిపోయింది. అయితే తాజాగా ఆది ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం అంత సీన్ లేదు, మేము చేసేది రేటింగ్స్ కోసమే అంటున్నాడు. మరి వీరిద్దరి మధ్య ఈ రొమాన్స్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హేమ పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా. హాయ్, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత, టిఎఫ్సి మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.